భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్థానిక భద్రాచలంలో కాంగ్రెస్ పార్టీ 137వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక పట్టణ అధ్యక్షులు సరెల్ల నరేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి భద్రాచలం ఎమ్మెల్యే వీరయ్య ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారతదేశానికి దిశాదశ తెలియజేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఆయన తెలియజేశారు. అంతేకాకుండా బ్రిటిష్ వారిని అనేక ఉద్యమాలు చేసి దేశం నుంచి వెళ్లగొట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ గారు మనకు మిగులు బడ్జెట్ తోటి 20,000 కోట్ల మిగులు బడ్జెట్, తర్వాత అంతేకాకుండా మనకు అప్పులు కూడా 40,000 కోట్ల అప్పులే ఉండే. కేసీఆర్ గారు ఇప్పుడు మిగులు బడ్జెట్ పోయింది, మరి అప్పులు దాదాపుగా 300,000 కోట్ల అప్పులు చేసిండు. ఏం చేసిండే అనంటే ఎవరు కూడా ఏం చేయలేదు. ఆయన కూడా దోసుకొని రాసుకుంటున్నారు తప్ప ఈ రాష్ట్రానికి మేలు చేసింది ఏం లేదు. కాబట్టి తప్పనిసరిగా రేపటికి అన్ని వర్గాలకు మేలు జరగాలంటే కాంగ్రెస్ పార్టీని పునరుద్ధరించుకొని ముందుకు పోయి ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని కాపాడు తెచ్చుకునే బాధ్యత ప్రతి నిర్మల్ జిల్లాలో రికార్డు స్థాయి